నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం 6 మార్చి 2022 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, ఈరోజు శుభ అశుభ గడి లేటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:02. మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చవితి. చవితి తిథి మనకు 5 శనివారం రాత్రి 9:58 నుండి 6 ఆదివారం రాత్రి 10:28 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం మనకి 6 ఆదివారం తెల్లవారితే 5:08 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మ 5:42 వరకు ఉంటుంది. తదుపరి శూల. కరణం వణిజ 8:50 వరకు ఉంటుంది. తదుపరి విష్టి, అది రాత్రి 9:14 వరకు. తదుపరి భవ బాళవ. ఇప్పుడు మనము ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దామండి. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం రాత్రి 12:56 నుండి తర్వాత రోజు అనగా సోమవారం తెల్లవారితే 2:36 వరకు ఉంది. దుర్ముహూర్తం 4:31 నుండి 5:20 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం 4:30 నుండి 6 వరకు. యమగండం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంది. గులిక కాలం 3:28 నుండి 4:56 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు శుభ సమయాలు చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం 4:58 నుండి 5:46 వరకు. అమృత గడియలు రాత్రి 8:14 నుండి 9:56 వరకు. అభిజిత్ ముహూర్తం 12:04 నుండి 12:51 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగమైన రోజు, అంటే ఎటువంటి పనులు చేసినా మనకి అనుకూలంగా ఉంటుంది, రాణిస్తుంది. అలా అని శుభకార్యములు కాదండి, ఇది మూడవం కాబట్టి. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.